Hi friends, iroj manam hire purchase and installment sale transactions lo remaining sums chuddam. Manam mundu class lo backward approach equation method type sums chusamo. Cash price ivvanappudu backward approach method lo manam cash price ni calculate chesamo. अलागे इक्वेशन मेथड लो कैश प्राइस इंट्रेस्ट इवन अपड़ो कैलकुलेट चेसामु एला चेयाला अन्नदी चूसामु. इप्पुडु मनमु इंट्रेस्ट इवन अपड़ो आईआरआर मेथड नी एला चेयालो चूद्दाम. आईआरआर मीन्स इंटरनल रेट आफ रिटर्न. इज द डिस्क आईआरआर अनेदी is the discount rate that equates the present value of expected net cash outflows. Present value of expected net cash outflows yokka discount rate IRR. Net cash outflows ante down payment installments. IRR anedi discount rate veeti meeda present value of expected outflows expected net cash outflows యొక్క present value కి discount rate. Net cash outflows ఏంటివి? Down payment installments. మనకి ఇప్పుడు ఆ interest అనేది ఇవ్వనప్పుడు sum లో interest ని ఎలా calculate చేయాలి అనేది ఈ method. IRR మెథడ్ ఏ దేని కన్సిడర్ చేస్తుంటుందంటే టైం వాల్యూ ఆఫ్ మనీ యొక్క టైం ఎఫ్ఎం లో మనకి ఈ మెథడ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఐఆర్ఆర్ మెథడ్ లో సమ్ ని చూద్దాం. హ్యాపీ వ్యాలీ ఫ్లోరిస్ట్ లిమిటెడ్ అక్వైర్డ్ ఏ డెలివరీ వ్యాన్ ఆన్ హైయర్ పర్చేస్ and 1/4/2001 from Ganesh Enterprises. The terms were as follows: higher purchase price 1,80,000, down payment 30,000, first installment after 1 year 50,000, second installment after 2nd year 50,000, third installment after 3rd year 30,000, fourth installment after 4th year 20,000. Installments ఇచ్చారు, డౌన్ పేమెంట్ ఇచ్చారు, క్యాష్ ప్రైస్ ఇచ్చారు. ఇది వచ్చేసి హైయర్ పర్చేస్ ప్రైస్ అంటే డౌన్ పేమెంట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ కలిపితే హైయర్ పర్చేస్ ప్రైస్ వస్తుంది. క్యాష్ ప్రైస్ వచ్చేసి 1,50,000. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు మనం టోటల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, అలాగే ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యిందో కనుక్కోవాలి. మనకి హైయర్ పర్చేస్ ప్రైస్ ఎలా వస్తుంది? టోటల్ ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ డౌన్ పేమెంట్ యాడ్ చేస్తే హైయర్ పర్చేస్ ప్రైస్ వస్తుంది. హైయర్ పర్చేస్ ప్రైస్లో నుంచి మనం క్యాష్ ప్రైస్ తీసేస్తే రిమైనింగ్ ఏంటిది? ఇంట్రెస్టే కదా. సో హైయర్ పర్చేస్ ప్రైస్ మామూలుగా 1,80,000లో నుంచి 1,50,000 తీసేస్తే రిమైనింగ్ 30,000 అనేది ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30,000. ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ రేట్ కనుక్కుందాం. మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు కాబట్టి మనము ఇంట్రెస్ట్ రేట్ని అస్యూమ్ తీసుకుందాం. టూ రేట్స్ని గెస్ చేసుకుందాం. జనరల్గా మనము టూ రేట్స్ని గెస్ చేసుకుందాం. 6% అండ్ 12% గెస్ చేస్తున్నాను నేను. ఇవి గెస్ చేసిన రేట్స్ మాత్రమే. మనకి సమ్లో క్యాష్ ప్రైస్ ఎంత ఇచ్చారు? 1,50,000 ఇచ్చారు కదా. అలాగే ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు. మనం ప్రతి ఇన్స్టాల్మెంట్స్ని ఎప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆఫ్టర్ 4 ఇయర్స్ పే చేశారు కదా, ఈ ఇన్స్టాల్మెంట్స్ అమౌంట్స్ని మనం ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకొని వద్దాం. సో మనకి 1st ఇయర్ 50,000, 2nd ఇయర్ 50,000, 3rd ఇయర్ 30,000, 4th ఇయర్ 20,000. ఇవి పేమెంట్స్, ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్స్. డౌన్ పేమెంట్ 30,000.
ఇప్పుడు మనం ఈ ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొని వద్దాం. జనరల్గా మనకి ప్రజెంట్ వాల్యూలోకి తీసుకురావడానికి ఫార్ములా ఏంటంటే 1/1 రేట్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ 100. మనం ఎఫ్ఎంలో ఈ ఫార్ములాస్ని నేర్చుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ 6%, 12% రేట్ తీసుకున్నాం కాబట్టి 1 డివైడెడ్ బై 1 ప్లస్ 6 డివైడెడ్ బై 100 లేదా 12 డివైడెడ్ బై 100 వేస్తే మనకి ప్రజెంట్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ ఇయర్కి అయితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ 1, సెకండ్ ఇయర్కి అయితే 2. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈ బట్టి మనకి రేట్ చేంజ్ అవుతుంది. 1 డివైడెడ్ బై 1 ప్లస్ రేట్ డివైడెడ్ బై 100 హోల్ పవర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో మనకి ఫస్ట్ డౌన్ పేమెంట్ ఎంత ఇచ్చారు? 30,000. సో డౌన్ పేమెంట్ పే చేసిన 30,000కి మనకి ప్రజెంట్ వాల్యూలోనే ఉంటుంది కాబట్టి సో ఏమి ఉండదు కాబట్టి ప్రజెంట్ వాల్యూ 30,000. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ తర్వాత ఎంత పే చేశారు? 50,000 పే చేశారు. ఈ 50,000కి మనము ఫస్ట్ ఇయర్ తర్వాత కాబట్టి 1 డివైడెడ్ బై 1 ప్లస్ 100 హోల్ పవర్ 1 చేస్తే మనకి 0.94 వస్తుంది. చూడండి, 1 డివైడెడ్ బై 1.06, 1 ప్లస్ 6 బై 100 అంటే 0.6, టోటల్ 1.06 0.94. ఈ 50,000ని మనము ఈ ప్రజెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే కనుక మనకి ప్రజెంట్ వాల్యూ వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్తో మల్టిప్లై చేస్తే 50,000 × 0.94 47,000 ప్రజెంట్ వాల్యూ. ఇక్కడ 12% రేట్ కాబట్టి 1 డివైడెడ్ బై 1 ప్లస్ 12 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఫస్ట్ ఇయర్ 0.89 వస్తుంది. ఈ 50,000 × 0.89 చేస్తే ప్రజెంట్ వాల్యూ 44,500. 50,000 యొక్క ప్రజెంట్ వాల్యూ 44,500. అలానే సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 50,000. సెకండ్ ఇయర్కి నెంబర్ ఆఫ్ ఇయర్స్ 2 కాబట్టి 1 డివైడెడ్ బై 1.06 చేస్తే మనకి ఫస్ట్ ఇయర్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాబట్టి మనం ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు చేస్తే సెకండ్ టైంకి 0.89. సో 0.89. ఇలానే మనకి థర్డ్ ఇయర్ కావాలి అనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు చేస్తే థర్డ్ ఇయర్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఫోర్త్ ఇయర్ రేట్ వస్తుంది. ఇది 6%కి. అలానే 12% కూడా చేయాలి. అలానే ఇప్పుడు మనము ఈ థర్డ్ ఇయర్కి ఫోర్త్ ఇయర్కి చేయాలి. థర్డ్ ఇయర్ అమౌంట్ వచ్చేసి 30,000, ఫోర్త్ ఇయర్ అమౌంట్ వచ్చేసి 20,000. థర్డ్ ఇయర్ యొక్క రేట్ 0.84, 0.79 మల్టిప్లై చేస్తే మనకి ప్రజెంట్ వాల్యూస్ వస్తాయి. 44,500, 25,200, 15,800. ఇక్కడ కూడా మనం ఇలానే రేట్ని అప్లై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సో ప్రజెంట్ వాల్యూ 6%తో చేసినప్పుడు 1,62,500. అలాగే 12% రేట్ అప్లై చేసినప్పుడు టోటల్ ప్రజెంట్ వాల్యూ 1,48,600. దీన్ని ఎన్పీవీ అంటారు. మనం ఇప్పుడు ఈ 2 రేట్స్ మధ్య ఈ ఎన్పీవీ వాల్యూస్ని యూస్ చేసి ఫార్ములాతో మనం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని క్యాల్కులేట్ చేద్దాం. మన ఫార్ములా వచ్చేసి 6%, 12% రేట్స్ కదా, దీన్ని L1 లోయర్ వన్, L2 సెకండ్ వన్, హయ్యర్ వన్ని. సో L1 ప్లస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ L1 మైనస్ క్యాష్ ప్రైస్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ L1
minus present value of L2 minus L1. ఇప్పుడు మనం ఇక్కడ L1 ఎంత 6%, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ L1 ఎంత, L1 యొక్క ప్రజెంట్ వాల్యూ 1,62,500, అలానే క్యాష్ ప్రైస్ ఎంత 1,50,000 సమ్లోనే ఇచ్చేశారు. L1 యొక్క ప్రజెంట్ వాల్యూ 1,62,500, L2 యొక్క ప్రజెంట్ వాల్యూ 1,48,600. L2 minus L1, 12% minus 6%. So, ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11.39%. ఇది మన ఇంట్రెస్ట్ రేటు. ఇప్పుడు మనం ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్ ఉందో ఇప్పుడు ఈ రేట్ని యూస్ చేసి క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి సమ్లో హైయర్ పర్చేస్ ప్రైస్ 1,80,000 ఇచ్చారు, క్యాష్ ప్రైస్ 1,50,000 ఇచ్చారు. ఈ హైయర్ పర్చేస్ ప్రైస్లో నుంచి క్యాష్ ప్రైస్ తీసేస్తే ఇంట్రెస్ట్ అమౌంట్ 30,000 మన ఇంట్రెస్ట్ అమౌంట్. ఇప్పుడు మనం ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంత ఇంట్రెస్ట్ అమౌంట్ వాల్యూ ఇంక్లూడ్ అయిందో చూద్దాం. మనకి క్యాష్ ప్రైస్ తెలుసు, ఇంకా ఏం తెలుసు, డౌన్ పేమెంట్ తెలుసు, ఇన్స్టాల్మెంట్స్ తెలుసు. అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా తెలుసు, మనకి అన్నీ తెలుసు. మనం ప్రీవియస్ క్లాస్ వీడియోలో ఇలాంటి సమ్ ఒకటి చేసాం, ఇల్లుస్ట్రేషన్ 4, క్యాష్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్, రేట్ అన్నీ తెలుసు. సో ఇలానే ఈ అప్రోచ్ ఫాలో అయ్యి ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియోని చూసి ఈ వీడియో ఈ సమ్ని కూడా కంపేర్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇల్లుస్ట్రేషన్ 5లో కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయిందో ఇప్పుడు ఆ ప్రాసెస్ని ఫాలో అయ్యి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్రొఫార్మా వచ్చేసి టోటల్ కాలం ఇంట్రెస్ట్ని ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే క్యాష్ ప్రైస్ కూడా ప్రతి ఇన్స్టాల్మెంట్లో క్యాష్ ప్రైస్ని ఈచ్ ఇన్స్టాల్మెంట్ మన క్యాష్ ప్రైస్ ఎంత ఇచ్చారు సమ్లో 1,50,000 క్యాష్ ప్రైస్ ఇచ్చారు. డౌన్ పేమెంట్ ఎంత పే చేశారు, ఇక్కడ 30,000 పే చేశారు. డౌన్ పేమెంట్ పే చేసిన తర్వాత రిమైనింగ్ వాల్యూ 1,20,000. డౌన్ పేమెంట్ స్టార్టింగే పే చేస్తారు కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు 1,20,000. ఈ 1,20,000 మీద మనం క్యాల్కులేట్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ 11.39% మల్టిప్లై చేస్తే 1,20,000 × 11.39% మనకి ఇంట్రెస్ట్ ఇన్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది 13,668. ఇప్పుడు మన క్యాష్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మన 50,000 ఇన్స్టాల్మెంట్ అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్ని తీసేస్తే మన క్యాష్ ప్రైస్ అనేది వస్తుంది 50,000 − 13,668 – 36,332 క్యాష్ ప్రైస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ది. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ చూద్దాం. ఈ 36,332 మన టోటల్ వాల్యూలో నుంచి 1,20,000లో నుంచి 36,332 లెస్ చేస్తే సెకండ్ ఇయర్ వాల్యూ 83,668. దీనికి ఇంట్రెస్ట్ రేట్ని అప్లై చేస్తే 83,688 × 11.39% 9,523 సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఎంత 50,000. సో 50,000 − 9,523 లెస్ చేస్తే సెకండ్ ఇయర్ క్యాష్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను, ఇక్కడ 9529.7 వస్తుంది.
సో 9530 సో 9530 లెస్ చేస్తే క్యాష్ ప్రైస్ వచ్చేసి 40,470. ఇప్పుడు మనం థర్డ్ ఇయర్ టోటల్లో నుంచి ఇక్కడ 40,470 లెస్ చేస్తే మనకి 43,198 వస్తుంది. ఈ వాల్యూ మీద మనం ఇంట్రెస్ట్ రేట్ని అప్లై చేస్తే మనకి థర్డ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది 4,920. మనం ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ రేట్ వచ్చేసి 30,000. ఈ 30,000లో నుంచి 4,920 తీసేస్తే క్యాష్ ప్రైస్ వస్తుంది. సో థర్డ్ ఇయర్ క్యాష్ ప్రైస్ వచ్చేసి 25,080. ఇప్పుడు సెకండ్ ఇయర్ టోటల్లో నుంచి మనం క్యాష్ ప్రైస్ తీసేస్తే మన సెకండ్ ఇయర్ టోటల్ అమౌంట్ వచ్చేసి 18,118. సారీ, ఫోర్త్ ఇయర్. సో దీనిపైన రేట్ని అప్లై చేస్తే 20.64 × 11.39% అప్లై చేస్తే ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ 20,000లో నుంచి మనం ఇంట్రెస్ట్ రేట్ని తీసేస్తే మనకి క్యాష్ ప్రైస్ వస్తుంది. సో ఫోర్త్ ఇయర్ 17,936. సో టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30,182. మనకి సమ్లో క్యాల్కులేట్ టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ కనుక్కోమన్నారు. టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 30,182. అలాగే ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఇంట్రెస్ట్ రేటు క్యాల్కులేట్ చేసాం. మనం జనరల్గా ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కదా, హయ్యర్ పర్చేస్ ప్రైస్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్ని తీసేస్తే మనకి హయ్యర్ పర్చేస్ ప్రైస్లో నుంచి క్యాష్ ప్రైస్ తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ 30,000 వచ్చింది కదా. కానీ ఇక్కడ క్యాల్కులేషన్లో 30,182 వచ్చింది. ఈ 182ని మనం అప్రాక్సిమేషన్గా తీసుకోవాలి. ఓకే, ఐఆర్ఆర్ మెథడ్లో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఉండదు. సో ఇంట్రెస్ట్ రేట్ కోసం మనం గెస్ రేట్స్ని తీసుకునేసి ఇంట్రెస్ట్ రేట్ని క్యాల్కులేట్ చేయాలి ఫార్ములాని యూజ్ చేసి. సో ఈ ఫార్ములాని మీరు రిమెంబర్ పెట్టుకోండి. ఓకే, ఐఆర్ఆర్ మెథడ్ అయిపోయింది, ఈక్వేషన్ మెథడ్ అయిపోయింది, బ్యాక్వర్డ్ అప్రోచ్ అయిపోయింది. అలాగే సమ్లో అన్ని క్యాష్ ప్రైస్, ఇంట్రెస్ట్, డౌన్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్స్ అలా అన్ని ఇచ్చినప్పుడు ఎలా క్యాల్కులేట్ చేయాలి టోటల్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఇన్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ కూడా చూసాం. నెక్స్ట్ మనం జనరల్ ఎంట్రీస్ చూద్దాం, అలాగే రిపోసెషన్ చూద్దాం. జనరల్ ఎంట్రీస్ రిపోసెషన్ వి సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.